ఈరోజు నా జీవితంలో ప్రత్యేకించబడిన ఒక రోజు. నా దేవుని ఇంట్లోకి వచ్చి ఈరోజుతో 30 సంవత్సరాలు. పద్దెనిమిది సంవత్సరాలు ఇంచుమించు మా ఇంట్లో ఉన్నాను. 1990 మార్చి 18 నేను దేవుని ఇంట్లో అడుగుపెట్టిన రోజు. అది కూడా రేపు నా పుట్టినరోజురా, నువ్వు ఉండాలి అని చెప్పి నన్ను తీసుకొచ్చారు ఏసన్న గారు. ఎందుకంటే రేపు దైవజనులు స్వర్గీయ ఏసన్న గారి 73వ జయంతి. మార్చి 19, 1948 ఆయన పుట్టిన సంవత్సరం. మేము 6 బుట్టువులమే. మొదట మా అమ్మగారికి ఆడపిల్ల, ఆ తర్వాత మగపిల్లవాడు, ఆ తర్వాత ఆడపిల్ల. 3 సంతానం తర్వాత 6-7 సంవత్సరాలు సంతానం లేకపోతే ఆ తర్వాత నాకంటే ముందు ఆడపిల్ల. అప్పుడు మా అమ్మ ప్రార్థన చేశారట, ప్రభువా 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు అయిపోయాడు, ఇంకొక మగపిల్లోండిస్తే బాగుంటుందని. ఆవేళ దేవుడు చెప్పిన మాట, నీవు కోరుకున్నట్లే 1 మగ సంతానాన్ని ఇస్తాను, వాణ్ణి నా సేవకు ప్రతిష్ఠించాలి. అలాగయ్యా, మీరు 1 మగపిల్లోని ఇస్తే అదే చాలు, సేవకు ప్రతిష్ఠిస్తాను అని మా అమ్మగారు ఇంకో మాట కూడా అందట దేవుడితో. యుక్త వయసు వచ్చేంత వరకు మాతోనే ఉంటాడు, ఆ తదుపరి సేవకు పంపిస్తాను. అలాగే 1 ఏడాది తర్వాత నేను పుట్టాను. అప్పుడప్పుడు కొన్ని వాక్యాలు ఎంత ఆశ్చర్యాన్ని కలుగు చేస్తాయో. తల్లి గర్భంలో రూపించబడక మునిపే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు కాదు సుమా, నాకంటే ముందు 1 ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల పుట్టినప్పుడే మా అమ్మ వెంటనే ప్రార్థన చేసినది, 3 ఆడపిల్లలు 1 మగపిల్లాడు అయిపోయాడని. ఆవేళ దేవుడు చెప్పిన మాట మా అమ్మగారు కూడా దేవునితో వడంబడిక చేసుకోవడం. నేను పుట్టాను. నేను పుట్టాక మా అమ్మగారు ఏసన్న గారికి ఉత్తరం రాశారట. అప్పుడు ఆయన రాయలసీమ ఆదోనిలో సేవ చేస్తున్నారు. ఆ ఉత్తరం ఆయన చేతికి వచ్చేసరికి జాన్ వెస్లీ జీవిత చరిత్ర చదువుతున్నారట. మగపిల్లోడు పుట్టాడయ్యా, ఆడికి ఏం పేరు పెట్టమంటారు? వెంటనే దైవజనులు మా అమ్మగారికి ఉత్తరం రాసి, వాడికి జాన్ వెస్లీ అని పేరు పెట్టండి అని ఉత్తరంతో పాటు ఈ పుస్తకం కూడా మా అమ్మకి పంపించారట. జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ ఎలాగైతే ప్రార్థన చేసిందో అలాగున నీవు కూడా ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత నా తర్వాత మా తమ్ముడు ఉన్నాడు, చనిపోయాడు. సరే, అక్కడి నుంచి జాన్ వెస్లీ వాళ్ళ అమ్మ చరిత్ర మా అమ్మగారు బాగా చదవడం, చిన్నప్పటి నుంచి అలాంటి దేవుని యెడల భయభక్తులు నేర్పించారు. చిన్నప్పటి నుంచి చెప్పిన మాట, యుక్త వయసు వచ్చాక ప్రభు నేను సేవకు పిలుస్తారు, అలాగున దేవునితో నేను నిబంధన చేసుకున్నాను, నీవు సేవకు వెళ్లాల్సి వస్తుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. 10th దాటిన తర్వాత ఇంటర్మీడియట్, మధ్యతరగతి కంటే దిగువ మధ్యతరగతి కనుక చిన్నప్పటి నుంచి అచ్చమైన తెలుగు మీడియమే చదివాం. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత మేము 10 మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. మాకందరికీ 5 ఐఏఎస్ చదవాలని, 5 ఐపిఎస్ చదవాలని నిర్ణయించుకొని ఆ టైంలోనే
ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ప్రారంభ దినాల్లో ఐఏఎస్ అప్లికేషన్ల కోసం వెళ్ళాం మేము. అంత వైరాగ్యం అన్నమాట. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో అప్పటికీ ఆ దేవుని ఎడల భయభక్తులు అవన్నీ అలాగే ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రభు సేవకు పిలుస్తూ ఉన్నారు. నేనన్నాను, నేను కాదు మీతో తీర్మానం చేసింది, మా అమ్మ నన్ను అడగకుండా తీర్మానం చేసింది మీతో, గనక నేను రావటం కుదరదు కానీ మా తమ్ముడు తీసుకెళ్ళమన్నా. ఇక ప్రభువుకి నాకు మధ్యలో ఒక గొప్ప సంఘర్షణ. ఆ రోజుల్లో కుటుంబంలో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము సంకల్పం చేయకపోతే ఆ పర్యవసానం కుటుంబం మీద పడిపోద్ది. నిబంధన మందస్సం దేవుని ఇంట్లోనే ఉంటే ఆశీర్వాదం, దాన్ని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే అది శాపం. దేవుని మందస్సం దేవుని దగ్గరే ఉండాలి, కానీ ఫిలిస్తీన్ దగ్గర ఉండకూడదు. ఇది ఒక నిబంధన. తరచుగా దేవుడు పిలుస్తూ ఉండడం, నేను కాదు, కూడదు, కుదరదు. అందరి యవనస్తులకు ఉన్నట్లుగే నేను కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేయాలి అని ఇదొక మూర్ఖపు పట్టుదలతో ముందుకు సాగుతున్నప్పుడు అడ్డురాళ్ళు పడుతూ ఉన్నాయి. అలాగని దేవునికి విరోధంగా లేకపోతే దేవునికి అభిముఖంగా ఏం వెళ్ళిపోలేదు. ఏసన్ గారు ఆల్ నైట్ ప్రేయర్లు పెడితే ఆల్ నైట్లకు వచ్చేవాళ్ళు ఇటువైపు. ఈ ప్రాంతాల్లో సభలు జరుగుతూ ఉన్నప్పుడు లారీల్లో ఫ్రెడన్నా మేమందరం మైక్ సెట్ సామాన్లు వేసుకొని వచ్చేవాళ్ళం, వెళ్ళిపోయేవాళ్ళం, వచ్చి వెళుతూ ఉండేవాళ్ళం. దేవునితో చెప్పేవాడిని, చేస్తున్నాను కదా ప్రభు పరిచర్య, అలా కాదు, పూర్తి స్థాయిలో దేవుని ఇంట్లోకి వచ్చేయాలి. కుదరదని మారం చేస్తూ ఉన్న రోజుల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారడం. ఇలాంటి రోజు 17వ తారీఖు నెల్లూరులో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు కేరళ నుండి ఏసన్ గారు వెళుతూ నెల్లూరులో దిగి ఆ రాత్రి అక్కడుండి ఉదయాన్నే కృష్ణా ఎక్స్ప్రెస్లో 8 గంటలకి నువ్వు నాతో పాటు రావాలంటే ఆ నైట్ డ్రెస్ వేసుకో అన్నాను నేను. ఇక ఆ డ్రెస్తో బైబిల్ చేతిలో పట్టుకుని వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక నాకు బట్టలు కొనిపెట్టారు. ఈ 30 సంవత్సరాలు నా దేవుని ఇంట్లో ఒక సేవకునిగా నేను నిలిచి ఉన్నాను అంటే కేవలం నా దేవుని మహాకృప, నా తల్లి ప్రార్థన. అంతకు మించి దేవదూతలు చేయలేని మహిమ కలిగిన పరిచర్యకి నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి, అనేక సందర్భాల్లో యేసన్ గారు నమ్మకపోయిండొచ్చు, నా తోడు సేవకులు నమ్మకపోయిండొచ్చు, బట్ వన్ థింగ్ ఈజ్ సర్టన్, నా దేవుడు నన్ను నమ్మకస్తునిగా ఎంచి ఈ 30 సంవత్సరాలు నా దేవుని పరిచర్యలో పానార్పణముగా పోయబడుతూ ఉన్నానని చెప్పడంలో ఏ సందేహం లేదు, అతిశయోక్తి అంతకంటే లేదు. 30 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో విజయాలు, వీటన్నిటి మధ్యలో ప్రభు క్రీస్తు సరళతలో నుంచి తప్పిపోకుండా నేటి వరకు నా ప్రభు పరిచర్లో స్థిరపరిచారంటే అది నా దేవుని కృప, కృప, కృప. అంతకు మించి ఈ సత్య మార్గంలో దేవుడు నడిపించిన అనుభవాలు, నేర్చుకున్న అనుభవాలు, అదిగో ఆ సింహాసనాన్ని చేరడానికి సియోనులో ఆయన ఎదుట నిలవడానికి నా ప్రభు సిలువను మోయడం నేర్పించారు. ఓ ప్రక్కన దైవజన్ లేసన్ గారు కూడా ఈ పరిచర్యలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. ఇవాళ అనుభవిస్తున్న ఈ గౌరవం, ఈ ఖ్యాతి, ఈ ప్రఖ్యాతి, ఈ పరిచర్య ఇంత ఉద్ధృతంగా విస్తృతంగా ఈ పరిచర్య చేయడానికి గల
దీని వెనక 30 సంవత్సరాల శ్రమ. యేసన్ గారి కోసమో ప్రజలను మెప్పించడం కోసమో కాదు, కానీ నా దేవుని ఇంట్లోకి వచ్చాం, నా దేవుడు నన్ను ఈ పరిచర్యలోకి ఈ సైన్యంలో చేర్చుకున్నారు గనుక నా ప్రభువుని సంతోషపెడుతూ ఈ 30 సంవత్సరాలు ముగించుకోవడానికి దేవుడు చూపిన వాత్సల్యాన్ని బట్టి నా శిరస్సు వంచి ప్రభు పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆఖరి శ్వాస పోయేంత వరకు మరింత నమ్మకస్తుడనై సంపూర్ణ పరిశుద్ధతలో ముందుకు వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనంగా మహిమ కలిగిన ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధమైన పాత్రగా వాడబడేటట్లుగా మీరందరూ ప్రార్థించండి. ఈ 30 సంవత్సరాల్లో అనేక సంఘాలు లేక అనేక మంది కుటుంబాలు, అనేక మంది పరిచయస్తులు, అభిమానించిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు, ప్రార్థించిన వాళ్ళు, ఏ ఒక్కరిని పేరు పేరు వరుసనైతే నేను చెప్పలేను, కానీ కృతజ్ఞత సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. 2001 నవంబర్ 30 నాకు యాక్సిడెంట్ అయింది దోనేపూడి దగ్గర. అది కూడా జంపని సరోజనమ్మ, జంపనిలో మా బండి ఎక్కింది, కారు ఎక్కింది, దోనేపూడిలో వాళ్ళ అమ్మాయి అంతేనా చెల్లి అక్కడ దిగారు. అక్కడ డ్రైవర్ని ప్రక్కగా జరగమని నేను ఎక్కాను డ్రైవింగ్ సీట్లో. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పెద్దలంక దగ్గర యాక్సిడెంట్ అవడం 2001 నవంబర్ 30 యాక్సిడెంట్ అవడం. శుక్రవారం, శనివారం, ఆదివారం కోమాలో ఉండడం, ఆదివారం మధ్యాహ్నం కాస్త మెలకు రావడం, ఆ తర్వాత చనిపోతారు 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 అని అందరూ చెప్పిన ఆ చీకట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు వెలుగు ప్రకాశించడం, ఇవన్నీ చాలాసార్లు నేను చెప్తా ఉన్నాను. 2002 సంవత్సరం మార్చి నెల ఇదే వారం నన్ను నాతో పాటు 3 బ్రదర్స్ని తీసుకొచ్చి చెంచుపేటలో ఒక ఇంట్లో అద్దింట్లో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది మొట్టమొదటి సంఘ స్థాపన పరిచర్య ప్రారంభించాను. ఆవేళ ఈ చిన్నగాజులు రోళ్ళు, ప్రత్యేకించి జంపని, ఈ 2 గ్రామాల్లో ఉన్న విశ్వాసులు మొట్టమొదటి ఆదివారం ఆరాధనకి ఆ డాబా మీద పెట్టాం, రైస్ మిల్ ఫ్యాక్టరీ దగ్గర. ఓ 40 మంది పోగయ్యారు. నేను ఇక్కడ ఇంచుమించు ఒక 16 నెలలు ఉన్నట్టున్నాను ఇక్కడ. ఆ 16 నెలల్లో నాకు ఏదైనా తక్కువైతే నేను బాధపడతానేమో, మరలా వెళ్ళిపోతానేమోనని ఈ చినగాజులూరోళ్ళు, జంపనోళ్ళు నాకేమీ తక్కువ చేయకుండా నన్ను పోషించిన కుటుంబాలు చినగాజులూరు జంపని. నిశ్చయముగా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నా దేవుడు ఈ 2 గ్రామాలకు కనికరం చూపునుగాక. ప్రత్యేకించి చినగాజులూరు గురించి చెప్పాలంటే, ఒకప్పుడు మా నాన్నని ప్రేమించి పెట్టినోళ్ళు ఆ తర్వాత నేను తెనాలకు వచ్చినప్పుడు నన్ను కూడా నాకేం తక్కువ కాకుండా పోషించారు. అందుని బట్టి ఈరోజు నేను ఇక్కడ ఉండాలి అనే తీర్మానంతో ఈ సభలు హడావుడిగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈ 30 సంవత్సరాల పరిచర్యలో తెలిసి తెలియక ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, వీటన్నిటి మధ్యలో ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా మరలా చెప్తున్నాను, దైవజన్ లేసన్ గారే అనేక సందర్భాల్లో అర్థం చేసుకోలేక నమ్మకస్తునిగా ఎంచలేకపోయిండొచ్చు. నా దేవుడు మాత్రం నన్ను నమ్మకస్తునిగా ఎంచి పరిచర్లో స్థిరపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చెప్తున్నాను మరలా, ఈరోజు చూస్తూ ఉన్న ఈ వైభవం, ఈరోజు చూస్తూ ఉన్న ఈ ఖ్యాతి, ఈ మంచి పేరు, వీటన్నిటి వెనక 30 సంవత్సరాల కఠోరమైన త్యాగం ఉందని చెప్పడంలో ఏ సందేహం లేదు. అయినా ప్రయాసపడింది నేను కాదనుకోండి, నా ప్రభు ప్రోత్సహించబట్టి చేశాం.
ఈరోజు ఈ వైభవం, ఈ ఆశీర్వాదం అనుభవిస్తున్నట్టు దీని వెనక 30 సంవత్సరాలు ఉన్నాయండి. ఓవర్ నైట్లో మేము ఈ స్థితిలోకి రాలేదు. ఇదే తెనాల్లో రిక్షాలు తిరిగాను నేను. నేను రాజమండ్రికి వెళ్ళిన ప్రారంభ దినాల్లో, 6 నెలలు సైకిల్ మీద తిరిగాను నేను. ఇప్పుడు ఇవాళ కారులో తిరుగుతున్నామంటే ఇవాళ ఒక మంచి స్థితిలో ఉన్నామంటే దీని వెనక 30 సంవత్సరాలు. కొంతమంది ఉంటారు సేవకులు క్షేమంగా సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని కొంతమంది ఉంటారు. మత్సరము కలిగిన మనస్సు ఎముకలని కుళ్ళి 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 కుళ్ళి. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి, తెలియాలి, ఇంకా ఎంతకాలం దాచుతామని చెప్పి నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఈ మధ్య తెలియాలి కదా దీని వెనక ఈ 30 సంవత్సరాల శ్రమలు ఏమిటో. అంటే మీకు తెలిస్తే మీరేదో సానుభూతి చూపెడతారు, మీరేదో కారు కొనిపెడతారని కాదు, తెలియాలి. అదే సందర్భంలో నేను పడిన ప్రయాస ఏమిటో చెప్తున్నాను, మీరు మా ఎడల చూపిన ప్రేమాభిమానాల్ని ప్రశంసిస్తూ కూడా చెప్తున్నాను. ఇవాళ దేవునికి మహిమ కలుగును గాక. ఈ 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఎదిరింపులు, ఎన్నో శోధనలు, ఎన్నో మానసిక క్షోభలు. కాకపోతే ఒకటే, బ్రతికినన్నాళ్ళు దేవుని దృష్టిలో యథార్థవంతులమై, దేవుని దృష్టిలో నమ్మకస్తులమై, ఈ లోకంలో చూసేవాళ్ళు మనకేదో కిరీటాలు లేకపోతే ఏదో ఇస్తారని కాదు, కానీ పిలిచినవాడు నమ్మదగిన వాడు గనుక ఆయన వాడబారిన కిరీటం, అతిశయ కిరీటం ఇస్తారన్న ఒకే దర్శనం ఆశయంతోనే అడుగుపెట్టాం. ఈ 30 సంవత్సరాలు పరిచర్యలో నన్ను కాచిన నా దేవుడు, ప్రార్థన చేసిన మీ అందరికీ సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ నిశ్చయముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.